దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించిన ప్రతివాడును ప్రతివాడును సహోదరుని ప్రేమింపని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు దేవుని సంబంధులు కారు దేవుని పిల్లరా ఆత్మ సంబంధులు ఎవరో శరీర సంబంధులు ఎవరో ఎవరో అపవాది పిల్లలు ఎవరు దేవుని సంబంధులు ఎలా తెలుస్తుందంటే సహోదరుని ప్రేమించుట ద్వారానే తెలుస్తుంది లోకంలో ఈ ప్రేమ తెలియదండి లోకస్తులకి ప్రేమ తెలియదు మందిరం రాని వారికి ప్రేమ తెలియదు బైబిల్ పట్టుకోలేని వారికి ప్రేమ తెలియదు వాళ్ళు ప్రేమిస్తారు ఎవరు మేలు చేస్తే వారిని ప్రేమిస్తారు ఎవరు అవసరం ఉంటే వాళ్ళని ప్రేమిస్తారు స్వార్థమైన ప్రేమ కపటమైన ప్రేమ స్వార్థంగా ప్రేమిస్తారు కానీ దేవుని పిల్లలు నిస్వార్థంగా ప్రేమిస్తారు కపటము లేకుండా ప్రేమిస్తారు కల్మషం లేకుండా ప్రేమిస్తారు మన దేవుడు కూడా మన అలాగే ప్రేమిస్తున్నాడు అందుకనే ఖచ్చితమైన మాట ఉంది కదా ఎఫెసీ రాసిన పత్రిక 5:26 దేవుడు సంఘమును ప్రేమించి అనే మాట దేవుడు ఎవరిని ప్రేమించాడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు సంఘ బిడ్డలను ప్రేమిస్తున్నాడు అది ముడత అయినా కళంకమైన ఎట్టిదైనా అంటే సంఘంలో వస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు చెప్పు చేతుల్లో ఉన్నాడు అనుకోవటం పొరపాటు కొన్ని కొన్ని విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం జారిపోతూ ఉంటాం లోకంలో ఉన్నాం కాబట్టి కానీ సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు మన పాదాలు కడుక్కోవాలి వాక్యంతో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన ప్రతి యాజకుడు ప్రతిరోజు వాడి పాదాలు కడుక్కోవాలి గంగాళం దగ్గరికి వచ్చి గంగాళం అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది క్రైస్తవుడు వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదివి మన పాదాలను మనం కడుక్కోవాలి ప్రతిరోజు దేవుని పిల్ల గమనించండి సంఘాన్ని ప్రేమించాడు ముడతైనా కళంకమైనా అది ఎట్టిదైనా ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని ప్రేమ మిక్కుటమైంది దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం కూడా సహోదరులను అలా ప్రేమించాలి నీ పొరుగు వారిని అలా ప్రేమించాలి నీ కుటుంబాన్ని అలా ప్రేమించాలి నీ శత్రువులను ప్రేమించాలి యేసయ్య కనుపరిచిన ప్రేమ కల్వరి శిలువలో ఆయన ఇతరులకు ప్రాణం పెట్టింది అంత ప్రేమను ఇతరుల ఎదుట మనకు కనుపరచాలి దేవుని పిల్లరా మనం చెప్తే ఎవరు మారరు కానీ మన సాక్ష్యం ద్వారా అనేక మంది మారుతారు మన జీవితం ద్వారా అనేక మంది మారుతారు అనేక మంది ప్రభావితులవుతారు యేసు ప్రభుల వారిలో కూడా అంతే అందరూ డినై చేశారు వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు అందరూ కొట్టుకుంటారు అందరు రాళ్ళు వేసేవాళ్లే అందరు బురద చల్లేవాళ్లే ఆ స్త్రీ మీద తాను యేసయ్య మాట అంటాడు ఆమెను ప్రేమించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా లూకా సువార్త 7:6 గనుక మనం చూస్తే పాపాత్మురాలైన స్త్రీ యేసుకు భోజనానికి పిలిచినటువంటి సీమోన్తో సహా అందరూ అనుకుంటున్నారు అక్కడ ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా ఈయన పాదములు ప్రవక్త ఉండి ఎలా కడిగించుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఆయనకు మాత్రం ఇష్టమే దేవునికి స్తోత్రం హల్లెలూయా చూడండి ఆయన చూపించాడు మిక్కుటమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమకి ఆకర్షితులయ్యారు యేసయ్య దగ్గరికి చేరారు మనం కూడా అంతే ఇతరులను ప్రేమించడం ద్వారా అనేక మంది ఆకర్షితులయ్యారు దేవుని పిల్లరా ఈ సంఘంలో చూడాలి అనేక మంది ఈ గుడ్ సమరిటన్ ట్రస్ట్ లో క్రీస్తు ప్రేమ కనపరచాలి అనేక మంది చూడాలి మీరు